హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు ఓమాడ్ డే 3లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే లేచి రెస్ట్ రూమ్కి అయితే వెళ్ళొచ్చేసి వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. 183.8లోకి వచ్చాను. నిన్నటి మీద 2 పౌండ్స్ తక్కువ చూపిస్తుంది, అంటే వాటర్ పౌండ్స్ పోయాయన్నమాట. మధ్యలో నేను ఓమాడ్ బ్రేక్ తీసుకున్నాను కదా, అప్పుడు ఫుల్గా చెప్పాను కదా, నిన్న బాగానే తిన్నాను ఒక 4-5 డేస్. సో దాని మూల నుంచి నాకు వెయిట్ అయితే బాగానే పుట్టాను అయ్యాను. మళ్ళీ తగ్గిస్తానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో 183.8లోకి అయితే వచ్చాను. వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత నేనైతే 1 లీటర్ వాటర్ తీసుకుంటాను, రూమ్ టెంపరేచర్ వాటర్. అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను 2 లింక్స్ అయితే ఇస్తున్నానండి. 20 డేస్ చేసిన ఓమాడ్ డైట్, తర్వాత 30 డేస్ చేసిన ఓమాడ్ డైట్ ప్లాన్స్ తోటి, విత్ ప్లాన్స్ ఉన్న వెయిట్ విత్ డీటెయిల్స్ తోటి ఉంటాయి మొత్తం ఆ ప్లేలిస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఆ 2 లింక్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత వాటర్ తీసుకున్న 1 అవర్ అలాగా డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకోవాలి మార్నింగే. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నేను సినమిన్ పౌడర్ క్లో పౌడర్తో పెట్టుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ ఉండొచ్చు డీటాక్స్ డ్రింక్ అనేది. డీటాక్స్ డ్రింక్ తీసుకున్న 1 అవర్ తర్వాత నేనైతే బ్లాక్ కాఫీ తీసుకుంటాను. తర్వాత త్రూ అవుట్ ద ఫాస్టింగ్ విండోలో నేను బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, వైట్ టీ, అలా 0 క్యాలరీస్, 0 షుగర్స్ ఉన్నవి తీసుకుంటాను ఫాస్టింగ్లో ఉన్నంతసేపు కూడా. తర్వాత ఫాస్టింగ్ ఉన్నంతసేపు నేను వాటర్ కూడా తీసుకుంటూ ఉంటాను. డే మొత్తం మీద నేను వాటర్ వచ్చేసి 4 లీటర్స్ వరకు తీసుకోవడానికి ట్రై చేస్తాను నా వెయిట్కి వచ్చేసి. మీరు కనుక ఈ వీడియో ఫాలో అయితే కనుక ఒకసారి వెయిట్ గురించి మీరు గూగుల్లో చెక్ చేసుకోండి, మీ వెయిట్కి ఎంత వాటర్ తీసుకోవాలి అనేది. తర్వాత ఫాస్టింగ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. తర్వాత ఫాస్టింగ్ ఇలా బ్రేక్ చేశాను. చియా సీడ్స్ విత్ వాటర్, తర్వాత సలాడ్, తర్వాత గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నాను, తర్వాత కొంచెం దాల్ అన్నమాట స్పినాచ్ దాల్, తర్వాత 500 గ్రామ్స్ రైస్, తర్వాత సాంబార్. నేనైతే మీల్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను ఈరోజు. మీకు మీల్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈరోజు మీల్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. రేపు ఏ మీల్ ఏంటి అనేది రేపు వీడియోలో చూడొచ్చు. అలాగే వెయిట్ వచ్చేసి 183.8లోకి అయితే వచ్చాను. రేపు వెయిట్ ఎంత ఏంటి అని డీటెయిల్స్ తోటి రేపు వీడియో అయితే వస్తుంది. అలాగే తప్పకుండా డిస్క్రిప్షన్లో 2 లింక్స్ కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓమాడ్ చేసేటట్టయితే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అందులో చాలా రెసిపీస్ ఉంటాయి. 30 డేస్కి 30 రెసిపీస్, 15-20 డేస్కి 20 రెసిపీస్ అలా ఉన్నాయన్నమాట. దగ్గర దగ్గర రెసిపీస్ కాదు, డీటెయిల్స్ నేనేం తిన్నాను అనేది. సో రెసిపీస్ ఈజీగా మీరు ఆన్లైన్లో ఫైండ్ చేసుకోవచ్చు ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.